ఇప్పుడు అంటే మీ సేనాని ఒక పక్క రాజకీయాలు ఒక పక్క సినిమాలు, ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ ఇది, సో అయినా కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు, ప్రజెంట్ షూటింగ్లో పాల్గొంటున్నారు, దీనివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడదా అంటే పాలిటిక్స్కి టైం కేటాయించాల్సిన టైంలో సినిమా షూటింగ్లో పాల్గొనటం వల్ల? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన పాయింట్ ఉందండి. మాకు ఋషికొండలు లేవండి, దోచేటాకి ఎసకలు లేవు, మాఫియాలు లేవు, గ్రానైట్లు లేవు, ఇక్కడ ప్రభుత్వ పథకాలు అని చెప్పి దోచుకోవటానికి ఏమీ లేవు మా దగ్గర. మాకు తెలిసింది ఒకటే, నటించడం. అదే స్క్రీన్ మీద నటిస్తే మాకు ఇంత డబ్బులు అని ఇస్తారు. ఆ డబ్బులు కూడా మేము పెట్టుకోవట్లేదు, అన్నీ పార్టీ కోసం ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం మేము. మాకు అదే, మాకు అక్రమంగా ఆస్తులు లేవు, దోచుకునే ఇది లేవు, బూతులు లేవు. మాకు తెలిసిందంతా పనిచేయటం, ఆ పని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఇవ్వటం. సో ఆయన కూడా ఒక ప్రణాళిక వేసుకుంటారండి, సినిమాలు మనం తగ్గిద్దామా, ఉన్నది కంప్లీట్ చేద్దామా, ఎలాగైనా ఆయన కూడా ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఆ ప్రణాళిక ప్రకారంగా మేము కూడా ఆయన ఫాలో అవుతామండి మొత్తం. ఓకే, యాక్చువల్గా అంటే మీ తోటి నటుడే పోసాన కృష్ణమూర్తి ఈరోజు అక్కడ ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం మాట్లాడతారో మనకు తెలుసు. సో చాలా దుర్మార్గులుగా వాళ్ళిద్దరిని ఆయన అభివర్ణిస్తూ ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే సినిమా వారికి చూసుకుంటే అంటే ఆయన ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్, మళ్ళీ చిరంజీవి గారిని ఆయన అంత అనరు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా? మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు కదండి, నేను ఏదో షూటింగ్లో నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నాను, రాత్రి అయింది వెయిట్ చేశాను వెళ్ళిపోయాను, పవన్ కళ్యాణ్ గారు చేయరు మీరు నాకు ఫోన్ చేశారు, మరి ఎంతవరకు నిజమో వాస్తవం మనకు తెలియదు, హే నేను చెప్పేది నేను అని ఈయన అన్నాడంట ఫోన్లో. రేపు నుంచి మనకి ఏదైనా అక్కర్లేదు తీసేయండి అన్నారని ఒక ఇది, ఏదో ఫ్యాన్స్ ఏదో మెసేజ్లు పెట్టారు, దాని మీద నేను స్పందించాను, దాని మీద నేను బూతులు మాట్లాడాను అన్నాడు. అదే అతను వ్యక్తిగతమైన విషయాలండి. అప్పటి వరకు ఎప్పుడైతే ఈ టైపు ఉన్నాడు ఆయన, ఈయన ఒకటే అండి, నాకు అప్పట్లో ఉంది కదండి, నాకు ఇష్టమైతే చంద్రబాబు నాయుడిని తిడతా, లేకపోతే నాకు ఇష్టమైతే ప్రజారాజ్యం ఆఫీసులో చీపురుతో తుడుస్తా, అదో టైప్లో మాట్లాడాడు ఆయన. ఆయన ఒక పెద్ద మేధావి, డబుల్ పిహెచ్డి ఏదో చేశాడంట ఆయన. అదే ఒకప్పుడు ఆయన ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఆయనకి అండదండలు ఉన్నాయి, మాట్లాడతారు. మనం ఆయన గురించి కూడా పట్టించుకుని మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఎఫ్డిసి చైర్మను, ఎఫ్డిసి చైర్మన్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి లేదా పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేయడానికి ఏమైనా ఏర్పాటు జరుగుతున్నాయా అనుకుంటున్నారు మీకు తెలుసు కదా? మీకు ఒక ఏం లేదండి, ఇప్పుడు దాని గురించి ఏమీ ఎవరు మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఎఫ్డిసి అంతకుముందు ఎఫ్డిసి చైర్మన్ విజయచంద్ర గారు ఉన్నారు, ఆయన పదవి అయిపోయాక ఆయన ఎక్కడ ఉన్నాడు కూడా ఎవరికి తెలియదు. అసలు ఏం చేశారు వాళ్ళు, ఏది ఏముందండి చేయటానికి? ఇప్పుడు సినిమాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి తెలంగాణలో మొత్తం. ఏపీ వెళ్తున్నారు, పర్మిషన్ డబ్బులు కడుతున్నారు, వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా హైదరాబాద్లోనే జరుగుతుంది. దాని పేరే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చి మాట్లాడింది అదే, అందరినీ కలిసి స్వాగతించి పార్టీలకు అతీతంగా మాట్లాడతారని అనుకున్నాం, మరి ఎక్కడ స్పందన లేదు, నిర్మాతంలో కూడా స్పందన లేదు. ఇంకా అది అలాగే ఉంటుందండి పక్కకి, ఇంకా 6 నెలలు కదా ఇంకెందుకులే, ఇంకా తర్వాత ఎవరైనా రాజీనామా చేయాల్సింది కదండి పదవులకి. ఇంకోటి ఏదో నిర్ణయం మొన్న ఏదో మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇదే అని. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున నిలబడినప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాడు, రామారావు గారు స్వాగతించారు, అల్లుని చేసుకున్నారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ తరఫునే అప్పుడు నిలబడినప్పుడు రామారావు గారు పార్టీ పెట్టారని ఇటు వచ్చేయలేదండి, ఆయన మీదే నిలబడ్డారు కదా, చంద్రగిరిలో నిలబడి ఓడిపోయాడు ఆయన. అవును, అప్పుడు కాంగ్రెస్ తోటే కంటెస్ట్ చేశాడు ఆయన, ఓడిపోయాక తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు స్వాగతించే కర్షక పరిషత్తు ఇవన్నీ ఏవచ్చినాయి. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో మనం మనుషులు కాదు కదండి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది దేనోస్ బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి మనం బయట ఉండి ఇలా జరిగింది అలా జరిగింది అనుకోవటం తప్పు. అది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ టైంలో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బాలకృష్ణ లోకేష్తో కలిసి ఆయన సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చి రావడంతో పొత్తు ప్రకటించారు కదా,
చాలామంది ఏమనుకున్నారంటే ఇది ఆవేశంతో అలా జరగటం వల్ల ఆవేశంతో అప్పటికప్పుడు ఎవరిని సంప్రదించకుండా పార్టీలో కూడా పార్టీలో ఉన్న మిగతా నాయకులు ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళెవరితో కూడా సంప్రదించకుండా అప్పటికప్పుడు ఆయన ఆవేశంతో చేశారు అని చెప్పేసి మాట వినిపించింది. ఎంతవరకు నిజం అది? అది తప్పండి. అది ఇది అసలు యాక్చువల్గా కరెక్ట్ టైమా? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఆయన సంఘీభావం తెలపటం పార్టీలకు అతీతంగా ఎక్కడైనా మన చరిత్రలోనే ఉంది అది. ఇప్పుడు వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపారు. అక్కడ తెలుగుదేశం జనసేన కదా, అక్కడ వ్యక్తుల మధ్య ఉన్న ఒక గౌరవం మర్యాద. ఇక్కడ ఆయన ఒక ఒక కాజ్ కోసం చేస్తున్నాడు కాబట్టి సంఘీభావం తెలిపి సంఘీభావం తెలిపి ఇక్కడ ఒక అధ్యక్షుడు లోపల ఉన్నారు. ఒకవేళ ఆయన బయటికి రానివ్వకుండా ఎలక్షన్లో ఆయనకు వచ్చిన ప్రచారం ఆయనకు వెళ్ళిన మీటింగ్లకి లక్షలాది జనాలు చూసి వీళ్ళకందరికీ కంగారు పడుతుంది. ఇది వాస్తవం అండి. ఇది లోకేష్ ఎందుకు పనికిరాడు అన్నారు, లోకేష్ అద్భుతమైన రెస్పాన్సు. సో రెండు పక్కల నుంచి వాళ్ళిద్దరులా కూర్చున్నారు. ఒక పక్కన వారాహి యాత్ర ద్వారా ఇక్కడ జన స్పందన ఎలా ఉంది, జన సందోహం సముద్రంలాగా ఉంది. ఇక ఇక మనకి ఓటమి తప్పదనే మాట వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇన్సెక్యూర్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి దీన్ని బ్రేక్ చేయాలంటే అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. లోపల పెట్టాక ఇటువంటి పరిస్థితుల్లో మనం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి నాయకులు అందరూ మాట్లాడుకుని ఉంటారండి. మాట్లాడుకోకుండా వన్ మ్యాన్ షోలాగా ఆయన వచ్చి చెప్పడు అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ యొక్క భవిష్యత్తు గురించి, పార్టీ నడిపే విధానం గురించి ఆయన 100% దాంట్లో నిష్ణాతుడు కాబట్టి వచ్చి ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం అక్కడ కూడా అన్నారు కదా. నేను మొన్నటి వరకు ఆలోచించాను, నీకు ఆలోచించవలసిన అవసరం లేదు, వీఆర్ కంటెస్టింగ్ టుగెదర్ జనసేన టీడీపీ. అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కూడా నేను మా వాళ్ళతో మాట్లాడే విషయం చెప్పాలి ఆయన. అదే ఇప్పుడు ఎక్కడైనా సార్ నేను ఉన్నా సార్, నా ఇంటి నిర్ణయం ఇది. నా ఇంటి నిర్ణయం అంటే నేను చెప్తాను మళ్ళీ ఇంట్లో అందరినీ కలవాల్సిన నే నా మీద నమ్మకంతో అందరూ క్యాడర్ అందరూ ఎస్ యువర్ రైట్ అన్నారు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సూపర్ అండి, సూపర్ సూపర్ అన్నారు. క్యాడర్ మొత్తం కూడా, క్యాడర్ మొత్తం కదండి, ఏపీలో ఉన్న ప్రజలు, తెలంగాణ ఉన్న ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఒకటే అన్నారు. ఎస్ కలిస్తేనే విజయం అంది, ఇన్నాళ్ళే చెప్పారు మా మనసులో మాట అని చెప్పి అద్భుతంగా స్వాగతిస్తున్నారు నిర్ణయాన్ని. సో దాన్ని బట్టి జన సైనికులందరూ కూడా జనసేన హ్యాపీ అండి. అదే ఒకవేళ ఇప్పుడు యాక్చువల్గా 22-23 తేదీ వరకు ఉంటాడు రిమాండ్, యాక్చువల్గా 14 రోజులు రిమాండ్. ఆ తర్వాత కూడా ఆయన అది ఎక్స్టెన్షన్లో ఉండొచ్చు, ఇంకా లేకపోతే వేరే కేసులు బనాయించి ఆయన మీద మళ్ళీ ఉండే అవకాశం జైల్లో ఉంటే గనక ఏంటి తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండదు? కార్యాచరణ జయసేన ఒకటి పెట్టారు కదండి కార్యాచరణ, నాదెండ్ల మనోహర్ గారు అధ్యక్షుడు, ఇతరత్ర తెలుగుదేశంలో ఉన్న పెద్దల ప్రముఖ నాయకులు, జనసేన నాయకులు వీళ్ళందరూ ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఉంటారు. ఒక కమిటీగా ఏర్పడి దాని మీద చంద్రబాబు నాయుడు గారి సలహాలు కూడా తీసుకుంటారు, దాని మీద మాట్లాడతారు, దాని మీద కార్యాచరణ భవిష్యత్ ప్రణాళిక ఏంటనేది ఆలోచించుకుంటారు. అదే అంటే అప్పుడు యాక్టివ్గా ఎవరు ఉండే అవకాశం ఉందంటే ఇక్కడ నేను నిన్న చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు, యాక్టివ్గా ఎవరు ఉంటాం, యాక్టివ్గా నేను ఉంటామా లేకపోతే యాక్టివ్గా ఇంకొకరు ఉంటామా ఇది కాదు. ఆ పార్టీ తరఫున వస్తారండి, అందరూ ఉంటారు. జేఏసీది యాక్టివ్గా అదండి, అందరూ కలిసి పనిచేయాలి. ఇది ఫలితం అది వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం మిగతా విషయాలు, ముందు మనం కష్టపడి పనిచేయాలి. అదే మనం ముందున్న ఎజెండా.